నేను మొన్ననే ప్రస్తావించాను, పాకిస్తాన్ క్రికెట్ జట్టు గెలిచినప్పుడు సంబరాలు చేసుకునేవాడు ఎవడైనా దేశద్రోహే. క్రికెట్లో క్రీడాస్ఫూర్తి ఉండడంలో తప్పులేదు, మనం కూడా చప్పట్లు కొడతాం వేరే దేశానికి సంబంధించిన జట్టు గెలిచినప్పుడు, నో డౌట్ అట్ ఆల్. పాకిస్తాన్ విషయంలో ఎందుకు చప్పట్లు కొట్టలేమంటే ఆ దాని మీద ఉండేటువంటి అపారమైనటువంటి చిరాకు, కోపం, ఈ దేశాన్ని ఎప్పుడు నాశనం చేయాలనుకునేటువంటి తత్వం. దాన్ని మనమేమీ అక్కడ వాళ్ళ మీద శత్రుత్వం కాదు, ఉన్నటువంటి శత్రుత్వం పాకిస్తాన్ యాటిట్యూడ్ మీద, అక్కడ ఉన్న ప్రజల మీద మనకు లేదు. అయితే పాకిస్తాన్ గెలవగానే సంబరాలు చేసుకోవడం అంటే ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి వాడి గురించి సంబరాలు చేసుకునేటువంటి మెంటాలిటీ ఏదైతే ఉందో, ఇక్కడ అన్నం తింటూ ఇక్కడ బ్రతుకు బ్రతుకుతా వీళ్ళే వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళ తల్లుల్ని తీసుకుని పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో బ్రతికితే తప్పేం లేదు అలాంటి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి అక్కడ చట్టం నచ్చింది, అక్కడ విధానం నచ్చినప్పుడు బ్రతికితే తప్పే ఉంది. ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి పాకిస్తాన్ పట్ల అభినందనలు తెలపడము అంటే పాకిస్తాన్ విజయాన్ని చేసుకుంటూ భారత విజయాన్ని తక్కువ చేసి చూపెట్టం కాదు. భారత్ గెలిచినప్పుడు కూడా వీళ్ళు సంబరం చేస్తుంటే క్రీడాస్ఫూర్తి అంటారు, భారత్ గెలిచినప్పుడు సైలెంట్గా ఉండి పాకిస్తాన్ గెలిచినప్పుడు చేశారంటే వీళ్ళల్లో ఉన్నటువంటి వికారమైనటువంటి మనస్తత్వం. వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ద్రోహులే అని నేను చెప్పాను. ఇప్పుడు అది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఖచ్చితంగా ఆచరణలో పెట్టడమే కాదు, అట్లా చేసినటువంటి 30 మంది మీద కేసులు పెట్టింది, 3 అరెస్ట్ కూడా చేసింది. ఖచ్చితంగా చెప్పేస్తుంది యోగి ఆదిత్యనాథ్ సర్కారు దేశద్రోహులేనని. మళ్ళీ రేపు పొద్దున్న న్యాయస్థానాలలో పాకిస్తాన్ జెండా బదన్న పాకిస్తాన్ క్రికెట్కి సంబరాలు చేసుకోవడంలో తప్పేం లేదని ఆమె తీర్పిస్తుందేమో చూడాలి.